I'm Dr. Lakshya. Hi, I'm Mughal Sahasra. Even my Mughal dynasty gurinchi cheppabothunnam. Mughal samrajyam ippudu Babar nunchi start ayindi. Babar ayana asalu peru Jahiruddin Mohammad. Ayana oka book rasi na book peru Tuzuk Babar. Ee book asalu peru Babar nam. Ayana naalugu yuddhalu chesindi. First modati Panipat yuddhamlo 1526 Ibrahim Lodini చంపేసిండు. సెకండ్ వన్ కాన్వా యుద్ధం 1527 లో రాణా సంగ్రాంగ్సిని ఓడించిండు. థర్డ్ వన్ చందర్ యుద్ధం 1528 లో మేదినీ రాయిని ఓడించిండు. ఫోర్త్ వన్ గోగ్రా యుద్ధం 1529 లో బెంగాల్ పాలకుడు నష్టషాని ఓడించిండు. ఈ బాబర్ చనిపోయిండు. ఎప్పుడు చనిపోయిండు? 1530 లో చనిపోయిండు. ఆయన సమాధి కాబుల్లో ఉంది. ఈ బాబర్ వాళ్ళ కొడుకు హుమాయన్. హుమాయన్ అసలు పేరు నాసిరుద్దీన్ మహమ్మద్. హుమాయన్ అంటే అదృష్టవంతుడు అని అర్థం. ఆయన మూడు యుద్ధాలు చేసిండు షేర్షాతో. మూడు యుద్ధాలు చేసిండు. ఫస్ట్ వన్ చునార్ యుద్ధం 1538 లో చునార్ యుద్ధం జరిగింది. శేష ఓడిపోయిండు, హుమాయన్ గెలిచిండు. సెకండ్ వన్ చౌసా యుద్ధం 1539 లో చౌసా యుద్ధం జరిగింది. శేష గెలిచిండు, హుమాయన్ ఓడిపోయిండు. థర్డ్ వన్ బిల్గ్రామ్ యుద్ధం 1540 లో బిల్గ్రామ్ యుద్ధం జరిగింది. శేష కలిసిండు, హుమాయన్ ఓడిపోయిండు. ఈ శేష నువ్వు ఇక్కడ వద్దు, నువ్వు వెళ్ళిపో అని హుమాయన్ అను. హుమాయన్ ఎక్కడికి పోతాడు? రాజస్థాన్ అమరకోట పోతాడు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ రాణా ప్రసాద్ వీరసాల ఉంటాడు. అక్కడ అక్బర్ అని ఆయన పుడతాడు. అక్బర్ తల్లి పేరు హమీదా బాను బేగం. అక్బర్ తండ్రి పేరు హుమాయన్. ఈ శేషకి ఇక్కడున్నాను కూడా తెలిసింది. ఈ హుమాయన్ ఈ రాణా ప్రసాద్ వీరసాలతో ఏం ఈ శేష రాణా ప్రసాద్ వీరసాలతో ఏం చెప్పిందంటే, ఎవరన్నా హుమాయన్ ఇంట్లో ఉంచుకుంటే చంపేస్తాను వార్నింగ్ ఇచ్చిండు. హుమాయన్ అక్కడికి పోతాడు, ఇరాన్కి పోతాడు. 1555లో సికిందర్ సూరి వస్తాడు. హుమాయన్ అనుకుండు, ఈ శేష చనిపోయింది కదా, ఈ సికిందర్ సూరితోటి వీక్ కదా అని అనుకుండు. ఇరాన్ నాని హెల్త్ తీసుకొని వచ్చిండు. వచ్చి ఈ సికిందర్ సూరితో సరిహింద యుద్ధం చేసి చంపేసిండు. ఈ ఢిల్లీని ఆక్యుపై చేసుకుండు. 1556లో లైబ్రరీ మెట్లు దిక్కుంటే చనిపోయిండు హుమాయన్. ఈ స్టోరీ మొత్తం ఎవరు రాశారు? వాళ్ళ చెల్లి గుల్బదన్ బేగన్ రాసింది. హుమాయన్ ఈ స్టోరీ పేరు హుమాయన్ నామా. ఈ అక్బర్ మీనింగ్ అక్బర్ ద గ్రేట్. అక్బర్ అసలు పేరు జలాలుద్దీన్ మహమ్మద్. ఆయన దగ్గర ముగ్గురు హిస్టోరియన్స్ ఉంటారు, అబుల్ ఫజిల్, అబ్దుల్ ఖాదర్ బదోని, నిజాముద్దీన్ అహ్మద్. అబుల్ ఫజిల్ అక్బర్ నామా అని అక్బరి అనే బుక్ రాస్తాడు. అబ్దుల్ ఖాదర్ బదోని ముంతా కాబుల్ తవారిక్ అనే బుక్ రాస్తాడు. నిజాముద్దీన్ అహ్మద్ తబా కాతి అక్బరి అనే బుక్ రాస్తాడు. ఈ హుమాయన్ చనిపోతాడు. ఈ హుమాయన్ చనిపోయినప్పుడు అక్బర్ ఎక్కడ ఉంటాడంటే పంజాబ్లోని ఖలనౌర్లో ఉంటాడు. ఇంకా అక్బర్ అప్పుడు చిన్న అబ్బాయి అన్నమాట. ఈ అక్బర్ని కేర్ చూసుకునేది బైరామ్ ఖాన్. ఇంకా అక్బర్ వస్తాడు యుద్ధం చేయడానికి, హేమతోటి యుద్ధం చేయడానికి. ఈ ఢిల్లీని అప్పుడు ఢిల్లీ రాజు ఎవరంటే హేమానాయన. యాక్చువల్గా ఆయన కూరగాయల అమ్మాయి అయినా ఢిల్లీని ఆక్యుపై చేసిండు, ఢిల్లీని పరిపాలిస్తుండు. ఆయనకున్న బిరుదు విక్రమ్జిత్. ఆయన 100 డేస్ పరిపాలించిండు. ఇంకా అక్బర్ వచ్చిండు, ఈయనతో హేమతో యుద్ధం చేద్దామని. ఇంకా అక్బర్ చిన్నప్పటి కాబట్టి బైరామ్ ఖాన్ యుద్ధం చేసిండు హేమతోటి. ఇంకా బైరామ్ ఖాన్ గెలిచిండు, హేమ ఓడిపోయిండు. ఇంకా ఈ బైరామ్ ఖాన్ అక్బర్ని కూర్చోబెట్టిండు, ఢిల్లీని కింగ్ చేసిండు బైరామ్ ఖాన్. ఢిల్లీని ఆక్యుపై చేసిన లాస్ట్ హిందూ ఎవరంటే హేమ అని చెప్పాలి. ఇప్పుడు అక్బర్ సాధించిన విజయాలు. అహ్మద్ నగర్లోనే చాంద్ బీబీ అనే ఆమ, అహ్మద్ నగర్లోని చాంద్ బీబీ అనే ఆమెని రెండో యుద్ధంలో ఆమె చనిపోయింది. ఇంకా అహ్మద్ నగర్ను ఆక్రమించండు అక్బర్. 1601లో కాంగ్రెస్ని ఆక్రమించింది. అదే 1601లో అక్బర్ వాళ్ళ కొడుకు సలీం అక్బర్ మీరు తిరుగుబాటు చేస్తానని ఈ అక్బర్ అబుల్ ఫజల్ని పంపిండు వాళ్ళ కొడుకుని తీసుకుందామని. అబుల్ సలీం ఏం చేసిండు? బీసింగుందర్ వాళ్ళ ఫ్రెండ్ అయిన బీసింగుందర్ పంపిండి సలీం అబుల్ ఫజల్ని చంపేయమని. ఇంకా బీసింగుందర్ వెళ్ళి అబుల్ ఫజల్ని చంపేసి వచ్చిండు. ఈ 1576లో శిష్యుడి ఏమని చేస్తాడు? రాణా ప్రతాప్ సింగ్ మేవాడ్ రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఈ అక్బర్ ఏదైనా హాల్దిఘాట్ యుద్ధంలో ఓడించి మేవాడ్ రాజ్యాన్ని ఆక్యుపై చేసిండు. మాల్వాను ఆక్రమించిండు 1561లో. మాల్వాను ఆక్రమించిండు. గోన్వానాన్ని 1564లో ఆక్రమించిండు. ఈ గోన్వానాన్ని ఎవరు పరిపాలిస్తాడంటే రాణి దుర్గావతి అనే ఆమె పరిపాలిస్తుంది
1572లో గుజరాత్ లోని ఆగ్రాలో 25 కిలోమీటర్స్ దూరంలో ఫతేపూర్ సిక్రీని నిర్మించిండు. ఢిల్లీని సారీ గుజరాత్ ని సాధించిన సక్సెస్ తో ఫతేపూర్ సిక్రీని కట్టిండు. సింబల్ గా ఫతేపూర్ సిక్రీని నిర్మించిండు. ఢిల్లీని క్యాపిటల్ తీసేసి ఫతేపూర్ సిక్రీని పెట్టుకుండు క్యాపిటల్ గా. బీహార్ బెంగాల్ ని ఆక్రమించిండు. బీహార్ 1574లో ఆక్రమించిండు. బెంగాల్ 1576లో ఆక్రమించిండు. కాశ్మీర్ కాబుల్ బెలిచిస్తాన్ 1586లో ఆక్రమించిండు. సింధు 1591లో ఆక్రమించిండు. ఒరిస్సా 1592లో ఆక్రమించిండు. కాందహార్ 1595లో ఆక్రమించిండు. 1562లోనేమో బలవంతపు మత మార్పిడిలో ఆపేసిండు. 1563లో తీర్థయాత్రల పన్ను రద్దు చేసిండు. 1564లో జిజియా పన్ను రద్దు చేసిండు. సూఫీని బేస్ చేసుకొని సుల్లకుల్ని కొనసాగించిండు. ఏ స్కూల్ సుల్లకులు అంటే అందరికి శాంతి అని అర్థం. 1575లో ఫతేపూర్ సిక్రీలో ఇబాదత్ ఖానా అనే ప్రార్థన మందిరాన్ని నిర్మించిండు. ఈ ప్రార్థన మందిరంలో వీక్లీ వన్స్ పార్సీ జైనీస్ హిందూ సిక్కులు అందరు కలిసి డిస్కషన్ జరుగుతాయి అన్నమాట. పార్సీ వాళ్ళలో బుక్లు ఏముంది, జైనీస్ వాళ్ళలో ఏముంది బుక్, హోలీ బుక్స్లలో ఏముంది అక్బర్ చదివించుకుంటారు అందరిని కూర్చోబెట్టి. దీనిలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే హిందూ నుండి పురుషోత్తమ్ దేవి, నెక్స్ట్ జైనీస్ నుండి దీర్ విజయసూరి, పార్సీ నుండి దస్తూర్ ముఖర్జీ రానా. ఈ పార్సీ వాళ్ళు వాళ్ళ హోలీ బుక్ జెండా వస్తా వాళ్ళు ఆజ్ఞను పూజిస్తారు. ఈ క్రిస్టియన్ నుండి ఈ రుడాల్ఫ్ ఆక్వా వివాహ ఆంథనీ మార్సెట్టి వీళ్ళు వచ్చారు, వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఈ అక్బర్ 1582లో తౌహీద్ ఇలాహీ కొత్త మతాన్ని స్టార్ట్ చేసింది. దాని తర్వాతకి దీన్ ఏ ఇలాహీ లెక్క మారింది. తౌహీద్ ఇలాహీ కొత్త మతంలో 17 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఎవరెవరంటే ఒక 17 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. దానిలో ఏకైక హిందూ ఎవరంటే మహేష్ దాస్. ఆయన ఈ తౌహీద్ ఇలాహీలో వచ్చినప్పుడు కొత్త మతంలోకి చేరినప్పుడు ఆయన పేరు ఏం పేరు పెట్టుకున్నాడంటే రాజా బీర్బల్ అని పెట్టుకున్నాడు. ఈ ఇప్పుడు జహంగీర్. జహంగీర్ అంటే ప్రపంచ విజేత. జహంగీర్ అసలు పేరు సలీం. జహంగీర్ వాళ్ళ కొడుకు కుష్టు. కుష్టు జహంగీర్ మీద తిరుగుబాటు చేస్తాడు. ఈ కుష్టు వాళ్ళ ఫ్రెండ్ అర్జున్ దేవ్. అర్జున్ దేవ్ కుష్టుకి షెల్టర్ ఇస్తుందని ఈ జహంగీర్ అర్జున్ దేవ్ రిది చంపేసిండు. జహంగీర్ ప్రజల కోసం తోడ్పడి చేసిండు. మద్యపానం నిషేధించిండు, పొగాకు నిషేధించిండు, పొలిటికల్ ఖైదీని రిలీజ్ చేసిండు. ఈ థర్స్డే సండే నాన్ వెజ్ తినకూడదు అని పెట్టిండు. పుర్పుల్ కోసం హాస్పిటల్స్ కట్టించిండు. ఇంకా ప్యాలెస్ ముందు పెద్ద గంట ఉండే, ఆ గంట పేరు జంజిరి ఆదిల్. ఆ గంటని ఎవరు వచ్చి కొట్టినా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు జహంగీర్. బ్రిటిష్ నుంచి ఇద్దరు ట్రావెలర్స్ వచ్చారు, కెప్టెన్ హాకీస్, సార్ థామస్ రో. జహంగీర్ వాళ్ళ భార్య నూజహాన్. నూజహాన్ అసలు పేరు మెహానిసా. నూజహాన్ వాళ్ళ ఫస్ట్ భర్త షేర్ ఆఫ్ గన్నే. ఈయన చనిపోయిందని జహంగీర్ ఈ నూజహాన్ని పెళ్లి చేసుకుంది. నూజహాన్ అమ్మ వాళ్ళ పాప పేరు లాడ్లీ బేగం. వాళ్ళ నాన్న పేరు ఇతముద్దోలా. అమ్మ రోజ్ ఫాటర్ని కనిపెట్టింది. అమ్మకి ఒక బిరుదు ఉంది. ఆ బిరుదు పేరు పాదిషా బేగం. షాజహాన్. షాజహాన్ ఆయన అసలు పేరు కుర్రం. షాజహాన్ అంటే ప్రపంచ చక్రవర్తి అని అర్థం. ఆయనకి ఒక హిస్టోరియన్ ఉండు, అబుల్ హమీద్ రాహిర్ పాదిషానామ్ అనే బుక్ రాసిండు. ఆయనకి 4 కొడుకులు. ఫస్ట్ ఆయన దరాషికో, సెకండ్ ఆయన షాసుజా, థర్డ్ ఆయన మురాద్, ఫోర్త్ ఆయన ఔరంగజేబు. ఫస్ట్ షాజహాన్కి దరాషికో అంటే చాలా ఇష్టం. ఎందుకు ఈయన మంచి చదువుతాడని దరాషికో భగవద్గీత పర్షియన్లోకి రాసిండు. మజ్మా ఉల్ బహ్రైన్, దీన్ని తెలుగులో సాగర సంగమం అని అంటారు. షాసుజా బెంగాల్ గవర్నర్. మురాద్ గుజరాత్కి మాల్వాకి గవర్నర్. ఔరంగజేబు వీళ్ళ ముగ్గురు అన్నయ్యని చంపేసి వాళ్ళ అన్నయ్యని జైల్లో వేసిండు. ఈయన దక్కన్కి గవర్నర్. ఈ షాజహాన్ అహ్మద్నగర్ ఆక్యుపై చేసిండు. అక్బర్ చాన్ బీబీ నుండి రెండో యుద్ధంలో చాన్ బీబీ
మరణించిండి. ఈ సాన్వి వినండ అహ్మద్ నగర్ ఆక్రమించిండు, అక్బర్ ఆక్రమించిండు కదా. అప్పుడు ఈ అక్బర్ చనిపోయిన తర్వాత మాలిక్ అంబర్ అని ఆయన పరిపాలిస్తుండు. ఈ అక్బర్ ఈ షాజహాన్ మాలిక్ అంబర్ నుండి ఫస్ట్ హాఫ్ తీసుకుండు, అహ్మద్ నగర్ ని హాఫ్ తీసుకుండు. 1633లో అహ్మద్ నగర్ మొత్తాన్ని ఆక్యుపై చేసిండు. ఈ ఔరంగజేబ్ ఇంకా దారుష్కోక్ మధ్య రెండు యుద్ధాలు జరిగినాయి. 1658లో ధర్మాతి యుద్ధం జరిగింది, ధర్మాతి యుద్ధం జరిగింది. నెక్స్ట్ ఇంకొక యుద్ధం ఏంటంటే సమగర్ యుద్ధం జరిగింది. ఈ ఔరంగజేబ్ వాళ్ళ ముగ్గురు నాన్న చంపేసిండు, వాళ్ళ నాన్న జైల్లో వేసిండు. ఔరంగజేబ్ ఆయనకి రెండు బిడుదలు ఉన్నాయి, ఆలంగీర్ జిందా పేరు. ఆయనకి ఆయన దగ్గర ఐదుగురు హిస్టోరియన్స్ ఉంటారు, ఈశ్వర్ దాస్, మొహమ్మద్ కాజ్మీ, మొహమ్మద్ సాకి, ఆలంగీర్ నా ఆలంగ్ మొహమ్మద్ సాకి, మాసి మా భీమ్సేన్ కాపికాన్. ఈశ్వర్దాస్ ఫుతుహతి ఈ ఆలంగీర్ అనే బుక్ రాసిండు. మొహమ్మద్ కాజ్మీ ఆలంగీర్ నామా అనే బుక్ రాసిండు. మొహమ్మద్ సాకి మాసిరి ఆలంగీర్ అనే బుక్ రాసిండు. భీమ్సేన్ నుష్క్ ఇదిల్ కుష్ అనే బుక్ రాసిండు. కాపికన్ కితాబుల్ బబుల్ అనే బుక్ రాసిండు. ఈ ఔరంగజేబ్ మీదకి వచ్చి ఎగనిస్ట్ వచ్చిన ఫైటర్స్, ఈ రాజపుత్రులు వచ్చిన జాట్లు, సిక్ బుందేలు, సత్నామి సిక్కులు. సిక్కులలో తొమ్మిదవ గురువు గురుతేజ్ బహదూర్. ఔరంగజేబ్ గురుతేజ్ బహదూర్ ని చంపేసిండు. ఈ ఔరంగజేబ్ కొన్ని ఆలయాలు కూల్చేసిండు. ఏమేమంటే మధురలోని కేశవాలయాలయం, నెక్స్ట్ గుజరాత్ లోని సోమనాథ ఆలయం, నెక్స్ట్ వారణాసిలోని విశ్వనాథ ఆలయాన్ని కూల్చిండు. ఈ ఔరంగజేబ్ కలిమా రద్దు చేసిండు. కలిమా అంటే కాయిన్స్ వెనకాల స్టాండ్ దేవుడి బొమ్మలు స్టాండ్ చేయడానికి కలిమా అంటారు. కలిమా రద్దు చేసిండు. జనక దర్శన్ కూడా రద్దు చేసింది. జనక దర్శన్ అంటే మార్నింగ్ లేసే కింగ్ దగ్గరికి వెళ్ళి దర్శించుకుని రావడానికి జనక దర్శన్ అంటే జనక దర్శన్ కూడా రద్దు చేసిండు. జస్ నివజన్ రద్దు చేసిండు. కింద కింగ్ ఎంత వెయిట్ ఉంటే అంత బంగారం ప్రజలు కింగ్కి ఇవ్వాలి, దాన్ని కూడా రద్దు చేసిన వజన్ కూడా రద్దు చేసిండు. నెక్స్ట్ 1679లో జిజాపన్ స్టార్ట్ చేసిండు. ఇప్పుడు షేర్షా. షేర్షా ఆయన అసలు పేరు ఫరీద్. ఆయన జమీందార్ కుటుంబం చెందిన. ఆయన ఎక్కడ పుట్టిండంటే బీహార్లోని ససరంలో పుట్టిండు. బీహార్ని బెంగాల్ని ఆక్యుపై చేసిండు. ఈ హుమాయన్ యుద్ధం చేసిండు. ఢిల్లీని ఆక్యుపై చేసిండు. ఈయన ఆయన ఎట్లా చనిపోయిందంటే రాజస్థాన్లోని కలింజర్ ఆక్యుపై చేస్తున్న కలింజర్ కోటలో చనిపోయింది. ఆయన గన్నిట్లు పెడితే ఫిరంగి అదని కలిగి తిరిగి ఆయన చనిపోయిండు. శేష పరిపాలన రాజ్యాన్ని 47 సర్కాలుగా, సర్కాల్ని 14 గ్రామాలుగా డివైడ్ చేసింది. సర్కాల్ ఆఫీసర్స్ ముఖ్య మనిషి, ముఖ్య షిక్దార్, పోక్దార్. గ్రామాల ఆఫీసర్స్ పరిగణాల ఆఫీసర్స్ మనిషి, షిక్దార్. గ్రామర్ ఆఫీసర్స్ పట్వారి. శేష పట్ట వ్యవస్థను స్టార్ట్ చేసిండు. హైవేస్ నిర్మించిండు. హైవేస్ ఇటు పక్కన రెస్ట్ రూమ్స్ ఉంటాయి, దాన్ని సరే అంటారు. ఈ షేర్షా దాన్ని సరే అంటారు. ఈ షేర్షాని పోస్ట్ ఆఫీస్ ని నిర్మించిండు. పోస్ట్ ఆఫీస్ ని డాక్ చౌకీ అంటారు. 2 రూపాయలు ప్రవేశపెట్టిండు. మహర్ అనే బంగారు నాణ్యాన్ని కూడా ప్రవేశపెట్టిండు. ఈ షేర్షా ఏమేమి కట్టించిందంటే బీహార్లోని ససారంలో ఆయన సమాధి కట్టించుకుండు, వాటర్ మధ్యలో ఆయన సమాధి, ఆయన చనిపోకముందే ఆయన సమాధి కట్టించుకుండు. ఢిల్లీలోని ఓల్డ్ ఫోర్ట్ కట్టించిండు. శేర్ష దగ్గర ఒక హిస్టోరియన్ ఉండు, ఆయన పేరు అబ్బాస్ ఖాన్ షేర్వాని. ఆయన రాసిన బుక్ పేరు తారికే షేర్షాహి. ఇప్పుడు మొఘల్స్ యొక్క పరిపాలన, రెండి పాలన. 1582లో అక్బర్ ప్రధాని రాజతరరమన్ జప్తీని ప్రవేశపెట్టింది. జప్తీ అంటే పర్షియన్లో కొలవడం. అగ్రికల్చర్ ల్యాండ్ 4 పార్ట్స్ డివైడ్ చేసిండు. పోలస్, పరోటి, చాచర్, బండర్. మున్సఫ్ అంటే ర్యాంక్స్. ఒక ఆఫీసర్ కి 2 ర్యాంక్స్, ఒకటి జత్తి ఇంకా సవారి. మున్సఫ్ దారుడు 2 టైప్స్ గా డివైడ్ అయినాయి, ఒకటి నకదీలు ఇంకా జాగిర్దార్లు. ఇప్పుడు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. జహంగీర్ బాబర్ ఆగ్రాలో ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసిండు. హుమాయూన్ ఆయన సమాధి ఢిల్లీలో ఉంది. హమీదాబాను బేగం కట్టించింది. సమర్కండ్లో తైమూర్ సమాధిని హమీదాబాను బేగం చూసి హుమాయూన్ సమాధిని కట్టించింది.
అక్బర్ దగ్గర ఇద్దరు పెయింటర్స్ ఉంటారు, ఒక ఆయన దశవంత్ ఇంకా బసవంత్. ఈయన భూమిని చూడడానికి సర్జన్ అపాయింట్ చేసిండు. అక్బర్ సర్జన్ అపాయింట్ చేసిన అక్బర్ ట్రాన్స్లేట్ గ్రీక్స్ ఇంకా అరబిక్కి మూడు బుక్కులు పర్షియన్ భాష ట్రాన్స్లేట్ చేసిండు. ట్రాన్స్కి ట్రాన్స్లేట్ డిపార్ట్మెంట్ పెట్టిండు. ట్రాన్స్లేట్ డిపార్ట్మెంట్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఖురాన్ పర్షియన్ భాష ట్రాన్స్లేట్ చేసిండు. అక్బర్ అన్నారు 8 ఇయర్స్ 10 ఇయర్స్ కాదు మ్యారేజ్ కి, 14 ఇయర్స్ ఏమో గర్ల్స్ కి, 16 ఇయర్స్ ఏమో బాయ్స్ కి, ఈ ఏజ్ వచ్చినప్పుడు మ్యారేజ్ చేయాలి అని అక్బర్ పెట్టిండు. అక్బర్ ఏమేమి కట్టించిండే, వాళ్ళ వైఫ్ కి జోధాబాయి కి జోధా ప్యాలెస్ కట్టించిండు, బీర్బల్ కు ఒక ప్యాలెస్ కట్టించిండు, షేక్ సలీం చిస్తా దర్గాని కట్టించిండు. నెక్స్ట్ బులంద్ దర్వాజా కట్టించు. బులంద్ దర్వాజా వరల్డ్ మొత్తంలో ఎత్తైన దర్వాజా బులంద్ దర్వాజా. బులంద్ దర్వాజా కట్టించిండు. జామా మసీద్ని కట్టించిండు. నెక్స్ట్ పంచమహల్, పంచమహల్ని కట్టించిండు. బుద్ధ విహారం ఎట్లుంటుందో అట్లనే పంచమహల్ కూడా అట్లనే ఉంటుంది. పంచమహల్ని కట్టించిండు. అలా అక్బర్ దగ్గర ఒక మ్యూజిషియన్ ఉండి ఆయన పేరు రామ్తన్ పాండే, ఆయనకున్న బిడ్డ తాన్సేన్, ఆయన రుద్రవీణని కనిపెట్టిండు. జహంగీర్ మొఘల్స్ టైంలో గ్రేట్ పెయింటర్ ఎవరంటే జహంగీర్. జహంగీర్ టైంలో ఉస్తాద్ మన్సూర్ అని ఆయన ఉండేవాడు. ఆయన అనిమల్స్ని బర్డ్స్ని మంచి డ్రా చేస్తాడు. జహంగీర్ ఉస్తాద్ మన్సూర్కి ఒక బిరుదు ఇచ్చిండు. ఆ బిరుదు పేరు షరీన్ కలాం. నూజహాన్ వాళ్ళ నాన్న పేరు ఐతముద్దౌలా సమాధిని కట్టించింది ఆగ్రాలో ఉంది. డైమెన్షన్ యూజ్ చేసిన దాన్ని పిత్రదుర అంటారు. పిత్రదుర యూజ్ చేసిన ఫస్ట్ సమాధి ఇతముద్దౌలా సమాధి. జహంగీర్ సమాధి లాహోర్లో షాదల్లో ఉంది. షాజహాన్ తాజ్మహల్ కట్టించిండు. 1631లో సర్జెషన్, 1653లో ఎండ్ అయిందో తాజ్మహల్ కట్టడం. ఈ తాజ్మహల్ వాళ్ళ వైఫ్ ముంతాజ్ కోసం కట్టించిండు. ముంతాజ్ బేగం ఇంకా వాళ్ళ షాజహాన్ వాళ్ళ ఇద్దరు సమాధి ఈ తాజ్మహల్లోనే ఉంది. ఈ తాజ్మహల్ డిజైన్ చేసింది ఎవరంటే ఉస్తాద్ ఇసా అని ఆయన ఈ తాజ్మహల్ని డెకరేట్ చేసి డిజైన్ చేసిండు. ఈయన ఈ రాజస్థాన్లోని మక్రాన్ మౌంటైన్స్ దగ్గర పాలరాయిని తెచ్చిండు. తాజ్మహల్ కట్టడానికి కోసం పాలరాయిని తెచ్చిండు. ఎక్కువ శాతం యూజ్ చేసింది ఎర్రరాయే. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమన్నాడంటే ఇది రాతితో రచించిన భావగీతం అని అన్నాడు. ఆగ్రాలోని ముసల్మాన్ బ్రిడ్జ్ని కట్టించిండు. నెక్స్ట్ మోదీ మసీద్ని కట్టించిండు. రెడ్ ఫోర్ట్లోని దివానికాస్ కట్టించిండు. దివానికాస్ లోపల నెమరసింహాసనం ఉంది. దాని లోపల కోహినూర్ డైమండ్ ఉంది. ఆ కోహినూర్ డైమండ్ ఎక్కడి నుండి తెచ్చిందంటే గోల్కొండ రాజు అబ్దుల్లా కుతుబ్ షాహి దగ్గర నుండి తెచ్చిండు. ఈ దివాని కాస్ మీద ఏం రాసిందంటే అమీర్ కుస్రు ఏం రాసిందంటే అగర్ ఫిరదోస్ బర్రు ఏ జమీనస్ హమేనస్ ఓ హమేనస్ ఓ హమేనస్ భూమి మైన స్వర్గం అంటూ ఉంటే అదే ఇది అని రమీర్ కుస్రు దివాని కాస్ మీద రాసిండు. ఔరంగజేబ్ ఆయన వీణ వాయించడంలో ఫేమస్. బీబీకి అక్బర్ నిర్మించింది. దీన్ని పేదవాడి తాజ్మహల్ అంటారు. లాహోర్లో బడా షాహి మసీద్ని కట్టించిండు. ఔరంగాబాద్లోని కులాదాబాద్లో ఔరంగజేబ్ సమాధి ఉంది. మొఘల్స్థాన్లో ఇద్దరు సాంస్క్రిట్ పోయట్స్ ఉన్నారు. ఒకరు పద్మశంకరుడు ఆయన జైన మతం నుండి వచ్చిండు. ఆయన అక్బర్ టైంలో ఉండు. ఆయన రాసిన బుక్ పేరు అక్బర్ షాహి శృంగార దర్పణం అనే బుక్ రాసిండు. షాజహాన్ టైంలో జగన్నాథ్ పండితుడు అని ఆయన ఉండేవాడు. ఆయన రెండు బుక్కులు రాసిండు, రసగంగాధరం, గంగా లాహిరి. మొఘల్స్ టైంలో ఇండో పర్షియన్ శైలిని ఫాలో అయ్యారు. మొఘల్స్ యొక్క స్టైల్లో సిక్కులు వాళ్ళ గోల్డెన్ టెంపుల్ని కట్టించారు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ మొఘల్స్ డైనస్టీ. థ్యాంక్ యూ, బాయ్.